ఏమే చూస్తున్నాడా చూడట్లేదే ఇప్పుడు చూస్తున్నాడా చూడట్లేదే బాబు ఇప్పుడు చూస్తున్నాడేమో చూడవే అబ్బా వాడు చూడట్లేదే ఆర్ట్ సినిమా హీరోయిన్ లాగా ఇక్కడి నుంచి లైన్ వేస్తే వాడికెల్లా తెలుస్తుందే పద పరిచయం చేసుకుందాం హే పద పద హాయ్ జీనియస్ నేను ఇంజనీరింగ్ డెఫినేషన్ ఎరగదీశారు బాస్ థ్యాంక్స్ మై నేమ్ ఇస్ బేగం మై ఫ్రెండ్ కల్పన అభి హాయ్ నైస్ టు మీట్ యూ హే గ్లాడ్ టు మీట్ యూ గర్ల్స్ ఐ గాట్ సమ్ వర్క్ బాయ్ వీడేంటే మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ లాగా తెలివి యాక్ట్ చేస్తున్నాడు అసలు మనం ఆ రోజు కలిసింది వీడేనా నాకు అదే డౌటే డ్రైవర్ భయ్యా బండి తిండర్రే ఎంతసేపు రా ఇంకా 10-11 ప్యాసింజర్లు రాలేదండి చూసావు భయ్యా 10-11 ప్యాసింజర్లు అంట అలా ఉంది ఈ ప్రేమ అనేది ఎలా మొదలవుతుందో ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు ఫిగర్లన్నీ మన పక్కనే పడ్డాయన్నమాట భయ్యా ఇందాకేదో కిటికీ అన్నావు కొనుక్కు అన్నావు సరిగ్గా వినపడలేదు ఇదిగో కిటికీ ఇదిగో కొనుక్కు హ్యాపీగా హక్ చేసుకొని పడుకోదా లేదు భయ్యా ఇక్కడే బాగుంది భయ్యా ఏదో మొమ్మట ఎక్కువ కానీ తా వచ్చే నూటి పడుకో నేను అటు కూర్చుంటా వద్దులే భయ్యా రా భయ్యా అదేంటండి మీ కథలు మీరే చదువుతున్నారు అంటే చందమామ మీరే కదా ఓహో అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు వెదవేషాలు వేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు హలో అందమైన అమ్మాయిలు అంటున్నారు ఈ బస్ లో నాకు ఒక్కరు తప్ప ఇంకెవరు కనిపించట్లేదు మీకెవరైనా కనిపిస్తున్నారా ఎదురుగా నువ్వు ఉన్నావు కదా ఏసింది ఏమైంది ఆకలిగా ఉంది ఏం తినలేదు కదా తినలేదా అదేంటండి తినకపోవడం ఏంటి అంటే లేట్ అయిపోతుందని చెప్పి ఏం తినలేదండి అవునా ఉండండి నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను అయ్యో వద్దండి ఒక్క పూట తినకపోతే ఏం కాదు ఇంత అందమైన అమ్మాయిలు తినకపోతే మాలాంటి వాళ్ళకి నిద్రలా పడుతుందండి బిస్కెట్ బిస్కెట్ క్రీమ్ బిస్కెట్ రే రాంగ్ టైమింగ్ రా అయినా నైట్ టైంలో తినకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా మీకు బుగ్గలు తగ్గిపోయి కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వచ్చేస్తాయి బ్లడ్ తగ్గిపోయి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది లివర్ ప్రాబ్లం వచ్చి బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తుంది కలర్ తగ్గి క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండో చెప్పండి ఏం తిమ్మంటారు ఇడ్లీ పూరి వడ ఉప్మా దోశ మసాలా దోశ చపాతి పరోటా ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ప్రాన్స్ మంచూరియా నూడిల్స్ ఎనీథింగ్ చెప్పండి ఇంతకు ముందు ఉడిపి హోటల్లో పనిచేసావా నువ్వు ఇది చాలా ఎక్కువ చేస్తుంది ముందు దీన్ని కట్ చేయాలి మిలిప్స్ చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ అండి అవి మూసుకొని ఉంటే ఇంకా బాగుంటాయి చెప్పండి ఏం తెమ్మంటారు కర్డ్ రైస్ చాలండి కర్డ్ రైస్ తో పాటు ఐస్ క్రీమ్ కూడా తీసుకొస్తాను రెండు కలిపి తింటే అదిరిపోతుంది ఓకేనా చిల్ భయ్యా కర్డ్ రైస్ ఇవ్వు స్టాండర్డ్ చేంజ్ లేదు పక్కన అడగండి చూడు భయ్యా ఉంటది లేదు భయ్యా పక్కన ట్రై చేయండి వన్ సెకండ్ భయ్యా వన్ సెకండ్ 500 చిల్లరుందా భయ్యా లేదండి చూడు భయ్యా లేదంటే ఏంటండి చూడొచ్చు కదా భయ్యా ఆయ్ బస్సడు రే ఇంకోసారి హార్న్ కొట్టవా చంపేస్తా రే భయ్యా చూడు భయ్యా అయ్యి బాబు నిజంగానే లేవండి సర్లే గాని చూసావా చెప్పగానే హార్న్ ఎలా అయిపోయిందో అక్కడ బస్సు వెళ్ళిపోతుంది చూడండి ప్లీజ్ బస్ అవ్వండి
డ్రైవర్ ప్లీజ్ బస్ ఆపండి. ఖచ్చితంగా వీడేనే, నో డౌట్. ఆ విషయం వాడితోనే చెప్పిస్తా. ఎలా? వెయిట్ అండ్ సీ. హాయ్ అభి. హే, హాయ్. ఏంటి, వినపడట్లేదా, వినిపించుకోవట్లేదా? అదేం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. అసలు ఎప్పుడో చూడనట్టు బిహేవ్ చేస్తున్నావు. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదా? లేదు. ఓకే, ఇది చూస్తే గుర్తుకొస్తుందేమో. టటడా. హే, ఇట్స్ మై డైరీ. ఆ, ఆ రోజు బస్ లో మీ బ్యాగ్ నా దగ్గరే ఉంది. హే, ఐ వాంట్ మై బ్యాగ్. ఇంటికి రండి. అది పర్లేదు, రండి. మా మమ్మీ కాఫీ చాలా బాగా చేస్తుంది. ఎరా, తెగులొచ్చిన కోడ్లు అలా అయిపోయావా? అటు చూడండిరా, ఆడు అక్కడే జీరో అనుకున్నావు. కాదు, ఆడు హీరోయ్యా. సార్, మాకి అది ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పండి రా. హాస్పిటల్కి వెళ్ళా సార్. ఏ, ఏం రోగం సార్? మా కాలేజీలో రెండు గ్రూపులు కొట్టుకున్నాయి సార్. అందరూ ఒకరి మీద ఒకరు రాళ్ళు ఇసురుకున్నారు. అందులో ఒక రాయి వచ్చి మా వాడి కాయకి తగిలేసింది సార్. కాయ? ఏం కాయరా, తలకాయ? కాదు, గుండకాయ. అమ్మో, అవును సార్, గుండకాయ. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్, సారీ. అవును సార్. సార్, పాపం పిల్లాడు అల్లాడిపోతున్నాడు సార్, వదిలేయండి సార్. ఎంట్రా వాడు, పిల్లర్లా ఉన్నాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రమాదం అని తెలీదా? మీరు అడుగుతారని తెలిసే ముందే తీసుకొచ్చాం సార్. నేను అడిగింది మెడికల్ హెల్మెట్ కాదురా, తలకాయకి పెట్టుకునేది. ఇది లోపల పెట్టి. అరే, మీకు సెన్స్ లేదు, కనీసం లైసెన్స్ అయినా ఉందా? రే, నీ తీసి సారీ చూపించు. ఏంట్రాదే లైసెన్స్? డ్రైవింగ్ నువ్వు చేస్తున్నావు, లైసెన్స్ ఆడు చూపించడం ఏంట్రా? అబ్బా సార్, డ్రైవింగ్ నాకు వచ్చి కాబట్టి లైసెన్స్ తీసుకోలేదు సార్. ఆడికి రాదు సార్, అందుకే తీసుకున్నాడు. అయినా ఏం సార్ మాకు న్యూస్? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నారా. రే, నీకు డ్రైవింగ్ బాగానే వచ్చు కదా, ఏది ఒక ఎనిమిదే చూపించరా? ఎనిమిదా? అదేరా, ఆర్టీఓ ఆఫీస్ లోని టెస్టింగ్ కోసం ఇస్తారు కదా, ఆ ఎనిమిది. ఓ, అదే. పద్దెనిమిది ఏమంటారా, పెద్దెనిమిది ఏమంటారా? చెప్పండి. ఎరా, ఆఫరా? ఆఫరా సార్, ఆఫరా. మామూలు ఎనిమిది అయింది చాలు. అంతేనా? అరే బాబు, రెడీయా? అయితే మీరు ఎక్కడ ఉండే చూడండి, ఎనిమిది వేస్తాం అక్కడ. వేయండి. వాణిరా, రే నువ్వు ఎలాగేస్తావు చూడండి. వెయ్యండి రా. అది స్టార్ట్ చేయరా, చూడండి మీరు. పద పద పద, ఆగండి రా, ఆగండి రా. నువ్వు నా దగ్గర ఉంటే బాగుపడతావని పంపించాడురా మీ నాన్న, కానీ నువ్వు ఇక్కడ వాళ్ళందరినీ చెడగొట్టేలా ఉన్నావు. అంకుల్, అది గెట్ అవుట్. చేసింది చిన్న తప్పేగా సార్, క్షమించి వదిలేయాల్సింది. వాడు చేసింది చిన్న తప్పైనా ఈరోజు మార్కెట్లో షేమ్ అయిపోయిన మూర్తి. అయినా అబద్ధం, ఆలస్యం, మోసం మనిషిలో ఉండకూడదు. ఆ ఉన్నవాడు మనతో ఉండకూడదు. వైరస్ ఉన్న ఒక్క పెన్ డ్రైవ్ చాలు ఆఫీసులో సిస్టమ్స్ అన్ని పాడైపోవడానికి. ఎంతైనా మీ అన్న కొడుకే కదా సార్. అన్న కొడుకే కాదు, నా కన్న కొడుకైనా ఇలాగే చేస్తాను మూర్తి. హే, హాయ్. హాయ్ సార్, మీరేంటి ఇక్కడ? ఐ వాంట్ టు ఫాలో 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 యు. ఐ వాంట్ టు ఫాలో 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 యు. ప్లీజ్ గో, మా పప్పా వస్తారు. నా బాబుకే నేను భయపడను, నీ బాబుకి ఇప్పుడు భయపడాలా? అది బేటికి ఏడిపిస్తావు బే. రే, ఏంట్రా ఇది? వాళ్ళు నన్ను వదిలేసి చెక్కేశారు, వాళ్ళ బాబు నన్ను చెక్కేశాడు. ముందే చెప్పాను కదరా వాళ్ళిద్దరితో తిరగక రా అని. ఆయన అమ్మాయిలు వెంట పడ్డం ఏంట్రా? లైఫ్లో సెటిల్ అవ్వరా, అన్నీ వస్తాయి. ముందే చెప్పాను కదా సార్ ఇలా అవుతుందని. దిస్ ఇస్ ఫర్ యూ. కొడితే కొట్టాడు కానీ
వర్కౌట్ అయింది. హాయ్, గుడ్ మార్నింగ్. ఇన్సిపైంది వచ్చి ఇప్పుడే వచ్చాను. ఏమంటున్నారు మీ సీనియర్ సార్? హాయ్ బేబ్స్. హాయ్. మీ గ్యాంగ్ అంతా ఎక్కడ ఉంది మరి? మీ గ్యాంగ్ లీడర్ ఎక్కడ? వాట్? అదే మీ ఆడి పాప. ఓ, సోనియా. సోనియా టీవీయా డీవీడీ పేరేంటే? హోమ్ థియేటరా? నీకు అవసరమా? పిల్లగుంటల ముందు పీకితే నేను ఫీల్ అవుతున్న సంగతి నీకు తెలీదు? నాకు తెలదహే. ఓ, తెలియదు పర్లేదులే. తనతో నీకేం పని? ఫ్రెండ్షిప్ చేద్దామని. ఓ, అదిగో చూడు, మాటల్లోనే వస్తుంది. రేసుగురలాగుందిరా. You still ain't my boo.